మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తిలో ఓ రైతుకు సంబంధించిన 112 ఎకరాల వ్యవసాయ భూమికి పట్టా కావాలని కోరడంతో దాన్ని ఇచ్చేందుకు మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ 1,12,00,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించడంతో నేడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అదనపు కలెక్టర్ నగేష్ ను. కలెక్టర్ అతనికి సంబంధించిన కొంపలిలోని రాయల్ మేడోస్ లోని తన ఇంటిని ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సాయంత్రం వరకు సోదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. మొట్టిగారు అని ఉంటారు శ్రీలంకలో, ఆయనకి 112 ఆయనకి మరి ఇంకా ఇతరులకు 112 ఎకరాలు భూమి చిప్పలతుర్తి చిప్పలతుర్తి విలేజ్ నర్సాపూర్ మండల్ అక్కడ ఉంది. ఈ 112 ఎకరాలకి ఆయనకి ఒక ఎన్ఓసీ అవసరం వచ్చింది. ఆ ఎన్ఓసీ గురించి ఇక్కడ జేసీ గారిని అప్రోచ్ అయితే ఎకరానికి 100,000 రూపాయలు చెప్పిన 112 లక్షలు 12 లక్షలు లంచంగా ఇస్తే మీకు ఎన్ఓసి ఇస్తామని జేసీ గారు చెప్పారు. జేసీ నాగేశ్ గారు చెప్పడం వల్ల ఆయన మాకు ఒక కోటి వారాలు కూడా తీసుకున్నాం. తీసుకుని ఈరోజు చర్చ చేస్తున్నాం. పలు చోట్ల ఇంకా రెవెన్యూ సిబ్బంది చాలామంది ఉన్నారు ఇందులో, వాళ్ళ ఇళ్లలో కూడా సెర్చ్ చేస్తున్నాము. అయితే ఈ సెర్చెస్లో చాలా వరకు చాలా డాక్యుమెంట్లు మాకు దొరికినాయి. ఇంకా సెర్చెస్ జరుపుతూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం వరకు కూడా సెర్చెస్ నడుస్తూ ఉంటాయి. ఎన్ని చోట్ల సార్? 12 చోట్ల మొత్తం 12 చోట్ల జరుగుతున్నాయి. 5 ఏకర్ సంబంధించి మొత్తం 12 చోట్ల జరుగుతున్నాయి. చూడాలి సార్ మొత్తం మొత్తం రెవెన్యూ సిబ్బంది హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఇక్కడ కలెక్టరేట్ కూడా చేస్తున్నాం. కలెక్టరేట్ కూడా ఉన్నాయి. అంటే దీనికి సంబంధించిన ఫైళ్ళు, ఈ ల్యాండ్ సంబంధించిన ఫైళ్ళు ఉంటే అక్కడ కలెక్టరేట్ కూడా మెసేజ్ చేస్తాం. 12 చోట్ల జరుగుతున్నాయి. పట్టాలండి,